हरि ओम शुभ वास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत सुस्वागत नेनु मी वास्तु पंडित चंदकचर्ल धनंजय स्वामी विषय सिंह द्वारानिकि एदुरुगा प्रहरी गेटु उंडवच्चा वद्दंटुंदि वास्तु शास्त्रम ई कालंलो ये इल्लु चूसिना सिंह द्वारानिकि एदुरुगा अनगा सिंह द्वार मध्य भागमु प्रहरी गेटु मध्य भागमु ओके पारुकु पेट्टि प्रहरी गेटु निर्मिंचडं सर्वसाधारणं एलागंटे इला ये वैपु सिंह द्वारानिकैना इला एक्कडो ओक चोट सिंह द्वारं निर्मिस्तारु ई सिंह द्वारं सेंटर पारुकु चेसि प्रहरी गेटु सेंटर पारुकु चेसि ओके पारुकु उंडलागुन गेटु निर्मिस्तारु इला సింహ ద్వారానికి ఎదురుగా గేట్లు నిర్మించడం సర్వసాధారణం. ఎక్కడ ఇల్లు నిర్మించినా ఈ విధంగానే ప్రహరీ గేట్లు నిర్మిస్తున్నారు. అలా నిర్మించడము శాస్త్ర విరుద్ధము దోషయుక్తము అంటుంది వాస్తుశాస్త్రం. వాస్తు సమరాంగణం అనే గ్రంథంలోని ఈ శ్లోకం వినండి. ఉత్సంగాఖ్యే ప్రకాశే స్యాత్ प्रजाहानिः कुटुम्बिनम् धनधान्यक्षयो वास्य मरणं वा ध्रुवं भवेत् मरणं वा ध्रुवं भवेत्. ఈ శ్లోకానికి అర్థము ఉత్సంగ ప్రవేశము అనగా ఇంటి సింహద్వారము కాంపౌండ్ కు నిర్మించు ప్రహరీ ద్వారము అనగా గేటు పరస్పరాభిముఖములై ఉండుట అనగా ఒకదానికొకటి ఎదురుగా ఉండుట వలన దోషము కలిగి సంతాన నష్టము ధనధాన్య క్షయము ప్రాణ సంకట పరిస్థితులు సంభవించగలవు అని స్పష్టముగా తెలియచున్నది. సింహద్వారానికి ఎదురుగా ప్రహరీ ద్వారము ఉంచవలయునని కొందరు తెలుపు విషయము శాస్త్ర విరుద్ధమే కాక దోషయుక్తమైనది అని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. కావున సింహద్వారమునకు ఎదురుగా నిర్మించు ప్రహరీ గేటును సింహద్వారానికి మధ్య కొలతకు ప్రహరీ గేటు మధ్యకు కనీసము 2-3 అంగుళములు పారుకు తప్పించి నిర్మించుకోవాలి అని తెలియచేయుచున్నాను. ఎలాగనగా ఇలా సింహద్వారము నిర్మిస్తాము, దానికి ఎదురుగా ప్రహరీ గేటు నిర్మించినప్పుడు ఈ పారుకు కనీసం 2 అంగుళములు పక్కకు జరిపి అనగా ఇలా ఇంకొక వైపు ఇలా సింహద్వారం నిర్మిస్తాము, దానికి కనీసము ఈ పారుకు సమముగా లేకుండా కనీసము 2 ఇంచీలు పక్కకు ఈ మధ్య భాగమునకు కొద్దిగా పక్కకు నిర్మించడం వలన ఈ విధముగా నిర్మించుకున్నప్పుడు గేటు సింహద్వారము ఎదురెదురుగా ఉన్నట్లు కనపడినా పారు తప్పి ఉండుట వలన ఈ శ్లోకములో చెప్పిన దోషము సంభవించకపోవడము నేను అనేక ఇండ్లు పరిశీలించిన అనంతరం తెలియజేయుచున్నాను. ఎందువలనగా మన పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా సింహద్వారం ఎదురుగా గేటు ఉంచుతూనే కొద్దిగా ఈశాన్యము వైపో లేక కొద్దిగా వాయువ్యం వైపో జరిపెడివారు. పారుగా నిర్మించాలి, ఎందుకు ఇలా పక్కకు నిర్మిస్తున్నారని నేను అడిగితే ఆ కాలంలో వీటికి 40 సంవత్సరాల క్రితం సింహద్వారం ఎదురుగా గేటు నిర్మించరాదు, కొద్దిగా అయినా ఈశాన్యం వైపు జరుపుతాము అని జరిపేవారు. అందులోని పరమార్థము నేను ఈ వాస్తు సమరాంగణ గ్రంథమునందు ఈ శ్లోకము చూసిన తదుపరి అర్థమై నా ద్వారా 42 సంవత్సరాలుగా నేను ప్లాన్ ఇచ్చిన ప్రతి ఇంటికి కూడా ఈ సెంటర్ పార్కు తప్పించే గేటు పెట్టించుచున్నాను. వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన ధాన్యాలతో పుత్రమిత్ర కళత్రాదులతో హాయిగా జీవనం సాగిస్తున్నారు. అయితే
ఈ గేటు ఒక్కటి తప్పించినంత మాత్రాన మిగిలిన వాస్తు దోషాలు పనిచేయవని అనుకోకండి. వాస్తుశాస్త్ర ప్రకారము ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఈ గేటును కూడా కొద్దిగా పారు తప్పించి ఒక అంగుళమో రెండు అంగుళాలో తప్పించి ఈశాన్యము వైపు జరిపి నిర్మించడం వలన విశేష శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మీదట నిర్మించే గృహాలకైనా ఖచ్చితంగా సింహద్వారానికి ఎదురుగానే గేటు నిర్మించినట్లు కనపడుతూనే కనీసము రెండు అంగుళాలు ఎటువైపు సింహద్వారమైనా తూర్పు సింహద్వారమైన చో ఈశాన్యం వైపు రెండు అంగుళాలు, ఉత్తర సింహద్వారమైన చో పూర్వ ఈశాన్యం వైపు రెండు అంగుళాలు, పశ్చిమ సింహద్వారమైన చో సింహద్వారానికి ఎదురుగా ఉత్తరం వైపు రెండు అంగుళాలు, దక్షిణము సింహద్వారమైన చో తూర్పు వైపు రెండు అంగుళములు జరిపి ఈ శ్లోకములో చెప్పిన ఉత్సంగ ప్రవేశ దోషమునకు మనము గురి కాకూడదని తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో వాస్తుశాస్త్ర రహస్యాలకై నా శుభవాస్తు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మంచి మంచి నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వాటినన్నిటినీ చూసి వాస్తుశాస్త్రంపై అవగాహన తెచ్చుకొని మీ ఇల్లు మీరే సరిచేసుకునేలా మీరందరూ తయారు కావాలని ఆకాంక్షిస్తూ విశ్వ మానవ శ్రేయస్ లక్ష్యం వాస్తుశాస్త్రం పాటించడం ద్వారానే అది సాధ్యం అని నమ్మి 42 సంవత్సరాలుగా వాస్తుశాస్త్రంపై పరిశోధనలు చేస్తున్న మీ వాస్తు పండిట్ చందక చర్ల ధనంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర తాలూకా, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. హరి ఓం.